హాయ్ అండి, నేను సుజాత. వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ విషయాలు సుజాతతో. ఈరోజు చాలా రుచికరమైన రొయ్యల ఇగురు, దీనినే రొయ్యల వేపుడు అని కూడా అంటారు, అది ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చిన రొయ్యల్ని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కడిగి ఉంచుకోండి. ఇప్పుడు ఆ కడిగిన వాటిలో మళ్ళీ కొద్దిగా పసుపు, ఒక నిమ్మచెక్క రసము, గింజలన్నీ కూడా తీసేసి ఆ నిమ్మచెక్క రసం అంతా కూడా వేసి బాగా రొయ్యలన్నీ మిక్స్ అయ్యేటట్లు కలపాలి. ఈ నిమ్మరసము పసుపు అంతా రొయ్యలకు పట్టేటట్లుగా కలిపి మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఆ రొయ్యలకు ఉండే ఏదైనా స్మెల్ అంతా కూడా పోయి రొయ్యలు బాగా ఫ్రెష్గా ఉన్నట్లుగా తయారవుతాయి. ఇదంతా కూడా రొయ్యలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసి మనము రొయ్యల పైన ఒక ప్లేట్ ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము ఈ మసాలా ఇదంతా ప్రిపేర్ చేసుకునే ముందే ఈ రొయ్యల్ని మనము శుభ్రంగా ఇలాగా నిమ్మరసము పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మసాలాకు చూద్దాము. నేను ఫోటోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా అల్లము, వెల్లుల్లి, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు మూడు, వీటినన్నిటినీ కూడా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన ఉంచేసుకొని తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మూడు టమాటోలని కూడా కట్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి ఉంచి దానిలో మందపాటి కడాయి ఉంచండి. దానిలో 4 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మామూలుగా నేనైతే ఆయిల్ ఇంతవరకు చూపించిన మీకు వీడియోస్లో ఆయిల్ అంతా కూడా తక్కువే వాడుతున్నాను, దీనికి మాత్రం మనకు కొద్దిగా ఎక్కువే పడుతుంది. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో ఈ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయనంతా, మరీ సన్నగా తరగనవసరం లేదు, మీడియంగా తరిగితే సరిపోతుంది, ఈ ఉల్లిపాయ అంతా కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ బాగా దోరగా రోస్ట్గా వేగనవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత చూడండి, మగ్గింది కదా. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపి పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్ ఉల్లిపాయలాగా మగ్గితే సరిపోతుంది. 1-2 నిమిషాలు బాగా కలిపేసుకోండి. ఇవి రెండు బాగా మగ్గిన తర్వాత మనము ముందుగానే మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దానిలోనే 2 చెక్క ముక్కలు లవంగాలు వేసున్నాం కాబట్టి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా మనమేమి గరం మసాలా అవన్నీ వేయనవసర పని లేదన్నమాట. ఇక్కడ నేను మీరు గమనించినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్లో అంతా కూడా నేను ఎప్పుడు కూడా ఆల్రెడీ నిలవ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం లేదు, అప్పటికప్పుడు చేసుకొని వాడుతున్నాను. అట్లా చేస్తేనే మనకు రుచి పర్ఫెక్ట్గా మంచి స్మెల్ అన్నీ కూడా వస్తాయి. తర్వాత దీనిలోనే 2 స్పూన్ల ధనియా పౌడర్, 2 స్పూన్ల కారం పొడి, ఇవి రెండు వేసుకొని తర్వాత దానిలోనే 1 చిటికెడు పసుపు వేసి 1/2 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ మసాలా అంతా కూడా వేగాలి. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలో అన్నీ వేసేసాము, ఉప్పు కారము అన్నీ కూడా మొత్తం అన్నీ వేసేసాము కాబట్టి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా వేగాలి. ఇప్పుడైతే కనుక ఆ మసాలా కలరు మారేటట్లుగా కొద్దిగా ఇంకా రోస్ట్గా వేగాలన్నమాట. మసాలా వేగితేనే కూరకి మంచి రుచి వస్తుంది. వాటర్ ఏం పోయకుండా ముందుగా వేపుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇలాగా బాగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకోవాలి, ముందుగా మాత్రం పోయకూడదు. ఇప్పుడు 2 గ్లాసుల నిండా నీళ్లు పోయాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని దీన్నంతా కూడా బాగా కలిపేసుకోండి. దీన్నంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దానిపైన మూత ఉంచేసి 1-5 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఇంత లోపల మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర చూపిస్తున్న విధంగా తీసుకొని బాగా కడిగేసి సన్నగా తరిగి ఉంచుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే కొద్దిగా బాగా ఉడికింది, మరీ పర్ఫెక్ట్గా అయితే ఉడకలేదు, 5 మినిట్సే పెట్టాం కాబట్టి. ఇప్పుడు దీనిలో ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అంతా కూడా వేసేసి దీన్ని కూడా మళ్ళీ బాగా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ ఉంచండి, తరచుగా కలుపుతున్నట్లయితే కనుక హై ఫ్లేమ్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము, ఈ మనము ఆల్రెడీ నిమ్మచెక్క తర్వాత పసుపు వేసి కలిపి ఉంచుకున్నాం కదా, ఈ రొయ్యలకన్నిటికి కూడా రసం అంతా పట్టి బాగా అంటే ఊరున్నాయి. ఇప్పుడు దీన్ని అంతా కూడా మళ్ళీ శుభ్రంగా వాటర్ పోసి కడిగేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా అంటే అది దిగి ఉంటుంది, ఆ రసం అంతా బాగా కడిగేసి తర్వాత నీరంతా కూడా బాగా వంపేసుకోవాలి. రొయ్యల్లో నీరంతా కూడా వంపేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాము, మసాలా అంతా కూడా కొంచెం దగ్గర పడింది, ఉడికినట్లుంది. ఇప్పుడు దీంట్లో అంటే మసాలా వచ్చేసి పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఈ రొయ్యలంతా కూడా కడిగి ఉంచుకున్నాం కదా, నీరంతా వంపేసి ఆ రొయ్యల్ని వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ రొయ్యలకంతా కూడా మసాలా బాగా పట్టేటట్లుగా అంతా కూడా ఒకసారి ఫైన్గా కలిపేసుకోండి. ఇప్పుడైతే నేను నీరు ఏమీ పోయడం లేదు, ఎందుకంటే రొయ్యలు కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో నీరు అంతా ఊరుతుంది కాబట్టి. ఇప్పుడు మసాలా దగ్గర పడినా కూడా మనం నీళ్ళు ఏం పోయకుండా రొయ్యలు డైరెక్ట్గా వేసేసి మనం మళ్ళీ కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మనము మూత తెరిచి చూసినట్లయితే చూడండి, ఇదివరకు నీరు తక్కువగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి నీరంతా బాగా ఊరేసి ఆ రొయ్యల్లో నీరంతా అంటే గ్రేవీ ఇంకా కొంచెం పలుచగా తయారైంది. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసి మళ్ళీ మనము ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఎందుకు మనము మాటి మాటికి 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తెరిచి కలుపుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నామంటే, ఇలా పద్ధతిగా మనము ఆ కర్రీ చేసినట్లయితే అలాగే అంత రుచిగా ఉంటుందన్నమాట. నీట్గా చేసుకుంటేనే మనకు ఆ కర్రీ టేస్ట్ అంతా కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది, గ్రేవీ ఇంకా కొద్దిగా పలుచగానే ఉంది 5 మినిట్స్ తర్వాత చూసాము. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత ఉంచి ఇప్పుడు సిమ్లోనే ఉంచండి, మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో ఉంచి మూత పెట్టేసి. ఇప్పటికే మనకు రొయ్య ఉడికిపోయి ఉంటుంది, ఎందుకంటే రొయ్యలు కొద్దిగా తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు మూత ఉంచేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడకనివ్వండి. చూడండి ఎంత బాగా దగ్గర పడిందో గ్రేవీ అంతా కూడా, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు మన రొయ్యల ఇగురు తయారైపోయినట్లే. పర్ఫెక్ట్గా మనం అప్పుడప్పుడు కలుపుతున్నాం కాబట్టి అడుగంటకుండా నీట్గా మసాలా అంతా కూడా కరెక్ట్గా ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా వేగుతుంది కూడా. ఇలాగ మనము రొయ్యల ఇగురిని చాలా రుచికరంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మీకు డౌట్ ఉంటే కనుక రొయ్యని ఒకసారి గరిటతో అలా నొక్కి చూస్తే అది మెత్తగా కట్ అయిపోయినట్లయితే ఈజీగా అది ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనకు రొయ్యల ఇగురు తయారైపోయినట్లే. పైన మీకు కావాలంటే మళ్ళీ కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవచ్చు. మనం ముందుగానే కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ గ్రేవీకి పడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ అందంగా కావాలనుకుంటే మీరు కొద్దిగా కొత్తిమీరని పైన చల్లుకోవచ్చు. ఇది రైస్లోకైనా చపాతీకైనా రోటీకైనా దేనికైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన రొయ్యల వేపుడిని మీరు కూడా తయారు చేసి ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.